హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఇవాళ మామిడికాయ ముక్కలు పచ్చడి చేయబోతున్నానండి. మరి ఇదైతే సమ్మర్, ఆవకాయలు మామిడికాయ ముక్కలు పచ్చడి, వడియాలు మిరపకాయలు ఎలానో పెట్టుకుంటూ ఉంటారు కదా అందరూ. మరి నేను కూడా ఇంట్లో పెట్టేస్తున్నాను. ఈ రెసిపీలు అయితే మీరు కూడా చూసేయండి. మరి నేనైతే దానికోసం ఒక 2 మ్యాంగోస్ తీసుకున్నానండి. వాటినైతే ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను ముక్కలుగా. అన్నిటినీ ఈ రకంగా కట్ చేసుకోవాలండి. వీటిని కూడా ఇదిగోండి అన్నీ అయితే ఈ రకంగా కట్ చేస్తానండి. ఇంకా మరి ఈ పచ్చడికి మసాలా కోసం అయితే నేను ఆవాలు వేసుకుంటున్నానండి. 1 టేబుల్ స్పూన్, 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకుంటున్నాను. ఇవైతే మాడిపోకుండా వేయించుకోవాలండి. ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలండి. లైట్గా వేగితే సరిపోతాయి. ఒకవేళ బాగా వేగా అనుకోండి మనకైతే చేదొచ్చేస్తుంది పచ్చడి. ఇంకా నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నానండి. సో దీన్నైతే మిక్సీలో వేసుకొని పొడి తెచ్చేస్తాను. ఇదిగోండి పొడినైతే మిక్సీ పట్టేశాను. మన మామిడికాయ ముక్కలు అయితే కొలతలు వేస్తున్నానండి నేను. ఇదైతే 8th వన్ అండి. కొద్దిగా తక్కువ 9 వచ్చాయండి. మనం కొలుచుకున్న కప్తో 1/2 కప్ వేసుకుంటున్నానండి రెడ్ చిల్లీ పౌడర్. పావు కప్ సాల్ట్ వేసుకుంటున్నాను. మనం గ్రైండ్ చేసుకున్న పిండి కూడా 1/2 కప్ వేసుకుంటున్నానండి. 1 కప్ ఆయిల్ వేసుకుంటున్నానండి. కలుపుకుందాం. ఇప్పుడు మీ దగ్గర ఉంటే నువ్వుల నూనె వేసుకోవచ్చండి. నేనైతే సన్ఫ్లవర్ ఆయిలే వేశాను. మనకి మామిడికాయలు అయితే సమ్మర్లోనే వస్తాయండి, కానీ మామిడికాయలు తింటే వేడి చేస్తుంది అని అయితే సమ్మర్లోనే అంటుంటారు. కానీ అలాంటి వేడి మొత్తాన్ని పక్కన పెట్టేసి మనం అయితే ఈ సీజన్లో తింటూనే ఉంటాము. ఎందుకంటే ఈ సీజన్లో తినకపోతే ఎక్కువగా వేరే సీజన్లో ఇంకా తినలేము కదా. వేరే సీజన్లో కూడా దొరుకుతున్నాయి అనుకోండి, కానీ ఈ సీజన్లో వచ్చినంతగా ఆ సీజన్స్లో రావు కదండి. అవైతే ఆర్టిఫిషియల్గా పండిస్తూ ఉంటారు. చూసారండి మన పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మరి ఈ పచ్చడి అయితే మీరు కూడా చూసి ఇంట్లో చేసుకోండి తప్పకుండా. ఇది ఎలాగో సమ్మరే కాబట్టి. ఈ రెసిపీ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరి ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు టేక్ కేర్, బై బాయ్. ఇలాంటి మరెన్నో మంచి మంచి రెసిపీస్ కనుక మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తూ ఉండండి. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఇవాళ మంచి బ్రేక్ఫాస్ట్లోకి పచ్చడి అయితే చూపించబోతున్నానండి. మనమైతే ఎప్పుడు టొమాటో పచ్చిమిర్చి పచ్చడే చేసుకుంటాం ఇంట్లో లంచ్లోకి రైస్ రెసిపీస్లోకి. అలానే బ్రేక్ఫాస్ట్లోకి అయితే టొమాటో పల్లీల చట్నీ చేసుకుంటాం కదండి. ఆ రెండింటినీ కాదని నేనైతే ఈరోజు ఒక మంచి డిఫరెంట్ రెసిపీ చేస్తున్నాను. అదేంటో చూసేయండి. మరి దానికోసం అయితే నేను ఎండుమిరపకాయలు తీసుకున్నానండి. టొమాటోస్ని కూడా కట్ చేసి తీసేసుకున్నాను. ఎండుమిరపకాయలని వేయించుకుందామండి. వేయించకపోతే ఘాట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి కాన్సన్ట్రేషన్గా. సో మనం వేయించుకుంటే కొంచెం డైల్యూట్ అవుతుంది. కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను. చూసారు కదండి ఇవైతే వేగిపోయాయి, పక్కన తీసేసుకున్నాను.
ఇప్పుడు టొమాటోలు వేసుకుందామండి. టొమాటోస్ అయితే మెత్తబడేదాకా ఉడికించుకోవాలండి. దీంట్లోనే నేను కొద్దిగా టేస్ట్ కోసం చింతపండుని కూడా వేసేసాను. ఇంకా మన చట్నీని అయితే మిక్సీ పట్టుకుందాము. ఫస్ట్ నేను ఎండుమిరపకాయలు వేసుకున్నానండి. కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను టేస్ట్కి సరిపడా. 4 రెబ్బలు వెల్లుల్లి వేసుకుందాము. ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి. కొంచెం జీలకర్ర కూడా వేసుకున్నాను. ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న టొమాటోస్ కూడా వేసుకుంటున్నాను. చూసారు కదండి, మన పచ్చడి అయితే రెడీ అయింది. ఇంక మనం దీనికి తాలింపు వేసేద్దామండి. ఫస్ట్ ఆయిల్ వేసుకున్నాను. పోపు దినుసులు, ఎండుమిరపకాయలు వేసుకున్నానండి. రెండు రెమ్మలు కరివేపాకు కూడా వేసుకున్నానండి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న చట్నీ అయితే వేసేసుకుందాం దీంట్లోకి. ఒకసారి బాగా కలుపుకుందామండి చట్నీ మొత్తాన్ని కలిసేలాగా. చూసారు కదండి, మన కొత్త రెసిపీ అయితే రెడీ అయిపోయింది. మరి మీరైతే బ్రేక్ఫాస్ట్ చేసుకున్నప్పుడు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. మరి ఇలానే మంచి మంచి రెసిపీస్ అయితే వస్తూనే ఉంటాయండి. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తూ ఉండండి. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. నేనైతే ఇవాళ మా ఇంట్లో రోటి పచ్చడి చేసుకున్నానండి. మరి రోటి పచ్చళ్ళతో వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటుంటే ఆ టేస్టే వేరు కదండి. మరి దానికోసమైతే నేను రోటి పచ్చడి చేసుకుంటున్నాను. ఈ మధ్య అయితే రోటి పచ్చళ్ళు అసలు ఎక్కడ కనిపించట్లేదు కదండి. అందరైతే మిక్సీలో ఎక్కువగా పడుతున్నారు. మరి నేనైతే శ్రమ అనుకోకుండా మీరు రోటి పచ్చడి అయితే చేసేసుకున్నాను. ఇదేంటంటే కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి పచ్చడి అండి. సో ప్రాసెస్ స్టార్ట్ చేసేస్తున్నాను. ముందుగా ఆయిల్ వేసుకుంటున్నానండి కడాయిలో. ఇప్పుడు పచ్చిమిర్చిని వాష్ చేసుకున్నాం కదా, వాష్ చేసి తీసుకున్నాను. వీటిని అయితే వేయించుకుందాం. మరి మిరపకాయలు అయితే వేగిపోయాయండి, పక్కన తీసేస్తున్నాను. కొత్తిమీర వేసుకుందామండి. కొత్తిమీరలో అయితే వైటమిన్ ఏ చాలా రిచ్గా ఉంటుంది. మన కళ్ళకు కూడా చాలా మంచిదండి విటమిన్ ఏ. ఈ మధ్య ఎక్కడ చూసినా ఎవరిని చూసినా కళ్ళ జోడు పెట్టుకొని సైడ్తోనే ఉంటున్నారు కదా, అలాంటి వాళ్ళు ఇలాంటి రెసిపీస్ ఎక్కువగా తింటే మంచిది. ఇప్పుడు కొన్ని పుదీనా ఆకులు వేసుకున్నానండి, వీటిని కూడా వేయించుకుందాము. ఏదైనా చేసేటప్పుడు కొద్దిగా వేయించుకుంటే టేస్ట్ బాగుంటుందండి, పచ్చిగా వాసన లేకుండా.
కోసం కొద్దిగా చింతపండు వేసుకున్నాను. ఇంకా మన ప్రాసెస్ ఏదో స్టార్ట్ చేసుకుందాము. పుదీనా దంచుకుందామండి ఫస్ట్. మెత్తగా అయింది కదా, పక్కకు తీసుకొని ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాము. సేమ్ కొత్తిమీరని కూడా దంచుకుందామండి. మెత్తగా అయ్యేలాగా నూరుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు చింతపండు వేసానండి, కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని నూరుకుందాము. అయిపోయింది కదండి, ఇప్పుడు పక్కకు తీసేసాను. కొద్దిగా జీలకర్ర వేసానండి, కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను ఇంకొంచెం. వెల్లుల్లి రబ్బలు వేసుకుని దంచుకుంటున్నానండి. ఉల్లిపాయలు కూడా వేసాను. ఉల్లిపాయలు కూడా కొద్దిగా మెత్తగా అయ్యాయి కదా, ఇంకా అన్నింటినీ వేసుకుని మరొకసారి నూరుకుందామండి. ఇంకా అంతేనండి, మన పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మరి పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, రోటి పచ్చడి, మరి మీరు కూడా చూసేసారు కదా మీ ఇంట్లో అయితే రోటి పచ్చళ్ళు. ఎంత శ్రమ అనుకున్నా కూడా కొంచెం టైం తీసుకొని చేసుకోండి. ఈ టేస్ట్ అయితే మిక్సీ పట్టే టేస్ట్ లాగా రాదు కదండి. సో మీరు కూడా చూసేసారు కాబట్టి మీ ఇంట్లో చేసేసేయండి. మరి ఇలానే మంచి మంచి రెసిపీస్ కోసం అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ ఉండండి. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.